పిల్లలు, ఈ తెలుగు వెలుగు పాఠ్యాంశం సంభాషణ అంటే ఏంటి? మాట్లాడుకుంటున్నారన్నమాట. ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు పిల్లలు? ఒక తాతయ్య, ఇద్దరు మనవరాళ్ళు. చూడండి, తేనె కన్నా మధురంరా తెలుగు, ఆ తెలుగే మన కంటి వెలుగు. ఎంత బాగా చెప్పాడు. మన కంటి వెలుగుతో సమానం మన భాష. వెంటనే మనవరాలు అడుగుతోంది, తాతయ్య తెలుగులో ఇట్లాంటివి ఇంకేమన్నా ఉన్నాయా? అబ్బా, వినటానికి ఎంత బాగుందో. తాతయ్య, మన తెలుగు భాషలో ఇలాంటివి ఇంకేమన్నా ఉన్నాయా అని అడిగింది. చిత్రంలో ఎవరెవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు పిల్లలు? ఒక తాతయ్య, ఇద్దరు మనవరాళ్ళు. కాబట్టి ఈ ఇద్దరు మనవరాళ్లతో తాతయ్య మాట్లాడుతున్నారు. చిత్రంలో ఏ భాష గురించి చెప్తున్నారు? ఏ భాష? ఇప్పుడే మనం చెప్పేసుకున్నాం తెలుగు భాష గురించి. తాతయ్య చెప్పిన మాటలకు అర్థం ఏమిటి? మన కంటి వెలుగు మన తెలుగు. ఎంత గొప్పగా చెప్పాడు, అంతటి వెలుగుని విరజింపేది అని. తెలుగు భాష ఎటువంటి భాష? వినసొంపైన భాష. ఎందుకు సందేహం? తెలుగు భాష చాలా అందమైంది. అన్ని భావాలను తెలిపే సామర్థ్యం కలది. తెలుగు భాషలో ఉన్న గొప్పదనం సామెతలు, శబ్ద పల్లవాలు, జాతీయాలు మొదలైన వాటిలోనూ, హరికథలు, సంకీర్తనలు మొదలైన ప్రక్రియల్లోనూ కనిపిస్తుంది. ఈ పాఠంలో తెలుగు భాష అందచందాలను గురించి తెలుసుకుందాం. కాబట్టి అసలు మన భాష గొప్పతనం ఏమిటి అనేది ఇప్పుడు ఈ తాతయ్య మనవరాళ్ల సంభాషణతో మనకి తెలిసిపోతుంది. చూడండి, యహ నేను ప్రారంభిస్తున్నాను.